రాష్ట్రంగానికి సంబంధించినటువంటిది గుత్తాధిపత్యపు ప్రయత్నాలు ఆంధ్ర తెలంగాణలలో జరుగుతున్నాయి అంటూ రచ్చ ఆంధ్ర తెలంగాణలో అనలేదు ఆంధ్రలో జరుగుతుంది సినీ రంగం అక్కడ తెలంగాణలో వచ్చేటప్పటికి మంచి లైఫ్ ఇచ్చారని ఆమజనే చెప్పుకున్నాం ఇది అందరూ కూడా పొగుడుతా చేసుకొచ్చింది అయితే అది పర్మనెంట్ ఛార్జెస్ కాదట సినిమాని బట్టి ఛార్జెస్ ఎప్పటికప్పుడు ఇక అక్కడ ప్రభుత్వం దగ్గరికి వెళ్లి అడిగి మార్పించుకోవాలి ఆ మధ్యన మినిమం 150 నుంచి మాక్సిమం 400 రూపాయల వరకు టికెట్లు పెట్టుకొచ్చారు కదా పల్లెలు లెక్కన వేసుకుంటే మినిమం 100 నుంచి మాక్సిమం 400 దాకా 350 దాకా కూడా వచ్చినటువంటి పరిస్థితి రిక్లైనర్ సీట్లు వీటన్ని మొత్తం జీఎస్టీలు ఇవన్నీ కలిపితే 400-450 రూపాయల దాకా అయ్యేటువంటి మొన్న మళ్ళీ ఏదైతే ఆర్ఆర్ఆర్ సినిమాకి ఇంకా పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు దాదాపుగా 1500 నుంచి 2000 రూపాయలు కూడా టికెట్ అమ్ముడు అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తాజాగా గని సినిమా ఏదైతే వరుణ్ తేజ్ హీరోగా నాగబాబు గారు అబ్బాయి చేస్తున్నటువంటి సినిమాకి టికెట్ ధరలను తగ్గించాలని నిర్ణయించింది ఆర్ఆర్ఆర్ సినిమాకి ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం గని కోసం మల్టీప్లెక్స్లో 200 ప్లస్ జిఎస్టీ సింగిల్ స్క్రీన్లో 150 రూపాయలు ప్లస్ జిఎస్టీ వసూలు చేయమని ఆదేశాలు ఇచ్చింది స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తుంటే ఈ నెల 8 రిలీజ్ అవుతుంటే దానికి టికెట్ల రేట్లు తగ్గింపు అంటే పాత రేట్ ఇది 150 రూపాయలు 200 రూపాయలు అనేటువంటిది పాత రేటు ఆ రేటుకి తీసుకొచ్చింది అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క విధానం అన్నటువంటి కాన్సెప్ట్ కనబడుతోంది మరి ఇది కరెక్టా కాదా అన్నటువంటిది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది